నాన్నా పులి కథ. అనగనగా ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపరులు ఉండేవారు. వారు ప్రతిరోజు కొండ మీదకి గొర్రెలను తీసుకెళ్ళి అక్కడ ఆ గొర్రెలను మేపుకు వచ్చేవారు. గొర్రెల కాపరులు రోజంతా అక్కడే కొండపైన ఉండి సాయంత్రానికి గొర్రెలను తోలుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక కాపరి కొడుకు, నాన్న ఈరోజు నన్ను కూడా నీకు తీసుకెళ్ళవా, నేను వస్తాను. అప్పుడు గొర్రెల కాపరి, వద్దురా బాబు, అక్కడ నీకు ఏమీ తోచదు, నీకు ఏ పని ఉండదు. తండ్రి మాటలు వినకుండా పంతం పట్టి నేను కూడా నీతో వస్తాను అంటూ మారం చేశాడు. మొత్తానికి ఆ పిల్లవాడి పోరు పడలేక సరే రా అని గొర్రెల కాపరి కొడుకుని కూడా తమతో పాటు తీసుకువెళ్తాడు. ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత కాసేపు ఆ అబ్బాయికి ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది. అయితే మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మండే సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి పిల్లలో చిరాకు మొదలైనది. వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే ఏమీ తోచలేదు, అటూ ఇటూ చూస్తూ కాలక్షేపం చేస్తాడు. ఆ తర్వాత వాడిలో విసుగు మొదలయ్యింది. ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. ఈలోగా వాడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఏమీ ఆలోచించకుండా నాన్నా పులి అంటూ అరవడం మొదలుపెట్టాడు. వాడి కేకలు విన్న గొర్రెల కాపరులందరూ చేతికి దొరికిన కర్రలు కత్తెలు పట్టుకుని ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఏ పులి లేదు. దాంతో వాళ్ళకి చాలా కోపం వచ్చింది. వాళ్ళని అలా చూసేసరికి బాగా నవ్వు వస్తుంది. అందరూ వచ్చిన దారిలో వెళ్ళిపోతారు. ఈ ఆట ఏదో బాగుందనుకుని మళ్ళీ కాసేపటికి గట్టిగా నానా పులి అంటూ కేకలు వేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ పులి వచ్చిందేమో అని కంగారుగా గొర్రెల కాపరులందరూ ఎక్కడ పని అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఏ పులి లేదు. ఈసారి వారందరికీ చాలా కోపం వచ్చింది. ఆ పిల్లోడిని బాగా తిట్టి మళ్ళీ ఇలా చేయవద్దని మందలించారు. వాళ్ళ కోపం చూసి అబ్బాయి కూడా చాలా భయపడ్డాడు. ఇకపై ఇలా చేయకూడదని అనుకున్నాడు. అయితే కొంతసేపటికి అక్కడికి వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయి చాలా భయపడ్డాడు. గట్టిగా నానా పులి, నానా పులి అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఈసారి గొర్రెల కాపర్లు ఆ పిల్లోడు ఊరికే అరుస్తున్నాడు, అల్లరి చేస్తూ ఊరికే ఆట పట్టిస్తున్నాడు అని ఊరుకున్నారు. ఈసారి ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ అబ్బాయి అరుపులు అస్సలు పట్టించుకోలేదు. ఏం చేయాలో తోచక పిల్లోడు భయంతో అక్కడ ఒక చెట్టు ఎక్కి నక్కి కూర్చున్నాడు. దగ్గరలో ఉన్న ఒక గొర్రెను చంపి తినేసింది. విపరీతమైన భయంతో సాయంత్రం వరకు ఆ చెట్టు మీదే బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాడు. సూర్యాస్తం అయ్యేసరికి గొర్రెల కాపర్లందరూ తిరిగి ఇళ్లకు వెళ్దాము అని బయలుదేరారు. పిల్లోడి కోసం వెతుకుతూ ఉంటే వాడు ఒక చెట్టు మీద కూర్చోవడం చూసి వాడిని కిందకి రమ్మని పిలిచారు. కిందకి దిగి నిజంగా పులి వచ్చింది అని, ఒక గొర్రెను కూడా చంపి తినేసింది అని భయంతో చెప్తూ చచ్చిపోయిన గొర్రె అవశేషాలను చూపించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి వాళ్ళ అమ్మతో అక్కడ జరిగిందంతా చెప్పాడు. అమ్మ, నిజంగా పులి వస్తే వాళ్ళల్లో ఒక్కరూ రాలేదు, అప్పుడు నాకు చాలా భయం వేసింది. బాబు,
నువ్వెప్పుడూ అబద్ధాలు ఆడుతుంటే ఆ తర్వాత నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు.